ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ్ళ వీడియోలోని 4 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కారపొడి రెసిపీస్ని చూపించిపోతున్నాను. ఈ కారపొడుల్ని ఒకసారి తయారు చేసి పెట్టేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇడ్లీ కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాల్ని వేయండి. వీటిని దోరగా లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కారానికి తగినట్టు 6 నుండి 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. కారం పొడులకి దినుసుల్ని వేయించేటప్పుడు మంటని ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసి కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి చిటికెడు పసుపు అలాగే కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. ఈ వేడికే ఇవి కొంచెం వేగిపోతాయి. ఒకసారి అంతా కూడా కలుపుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ చల్లారిన దినుసుల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి 6 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తొక్కతో వేసుకున్నా పర్వాలేదు, తొక్క తీసి వేసుకున్నా పర్వాలేదు. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొద్దిగా చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మీకు ఫైన్గా కావాలి అనుకుంటే ఫైన్గా గ్రైండ్ చేసుకోండి, లేదా కొద్దిగా బరకగా కావాలి అనుకుంటే ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. మనకి ఇడ్లీ కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కందిపొడి తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు దాకా కందిపప్పుని తీసుకుని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు లైట్గా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్టు 4-6 ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళను కూడా వేసి వీటిని కూడా 1-2 నిమిషాల పాటు దోరగా వేయించండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకుని తిరిగి మరొకసారి కలుపుకుని వీటిని కూడా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని 1 మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా సింపుల్గా క్విక్గా మనం ఈ కందిపొడిని తయారు చేసేసుకోవచ్చు. ఈ కందిపొడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పప్పుల పొడి జస్ట్ చిటికలో అయిపోతుందండి. 1 మిక్సీ జార్ తీసేసుకుని అందులో 1 కప్పు దాకా వేపిన శనగపప్పు, అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెప్పలు, 1/2 కప్పు ఎండు కొబ్బరిని తీసుకుని సన్నగా పొడిగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారానికి తగినట్టు 1 టీ స్పూన్ దాకా ఎండు కారాన్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటే పప్పుల పొడి రెడీ అయిపోతుంది. ఈ పప్పుల పొడిని రైస్, టిఫిన్స్, ఇంకా ఫ్రై ఐటమ్స్లోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కరివేపాకు పొడికి స్టవ్ మీద 1 ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 కప్పుల దాకా కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకుని ముందుగానే క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ప్యాన్లో వేసుకోండి. ఈ ప్యాన్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం అంతా పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ఇలా వేయించుకున్న తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగుళ్ళని వేసుకోండి. వేరుశనగుళ్ళని దోరగా 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. వేరుశనగుళ్ళు దోరగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇందులోనే ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయండి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు 4-5 ఎండుమిరపకాయలను వేసుకోండి. వీటన్నిటినీ కూడా దోరగా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న వేరుశనగ గుళ్ళను కూడా ఇందులో వేసేసి
కొద్దిగా ఇంగువని వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువని చల్లుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోండి. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన ఈ కరివేపాకు దినుసులు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. అలాగే ఒక చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోండి. చిటికలో మనం ఈ కరివేపాకు కారపొడిని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఒక 8-8 ఉండే డబ్బాలో వీటన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. టిఫిన్స్లోకి రైస్లోకి కొద్దిగా నేతితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ టేస్టీ కారపొడి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. వాటన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.